డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక వర్క్ పోస్ట్ చేశాను కదా, అది ఎలా చేయాలని అడుగుతున్నారు. ఏమి ఇచ్చాను నేను కింది సంఖ్యలను దగ్గరలో ఉన్న దశాంశాల్లోనికి, శతాంశాల్లోనికి, అలాగే థౌజండ్స్, 1000 దగ్గర 1000లోకి, అలాగే దగ్గర మిలియన్స్లోకి మార్చమని ఉంది. నేను ఇచ్చిన వర్క్షీట్లోనే కొన్ని సమ్స్ తీసుకుని ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మొదటి సమ్ ఏంటంటే క్రింది సంఖ్యలను వాటి దగ్గరగా గల దశాంశాల్లోనికి మార్చి రాయము. దశాంశము అంటే పదులు అనమాట. ఇక్కడ ఉన్న ఇంకెంత పదుల స్థానంలో ఎనిమిది ఉంది. దశాంశాల్లోనికి మార్చాలంటే ఈ చివర ఉన్న సంఖ్య దేనికి దగ్గరగా ఉందో చూసుకోవాలి, దాంట్లోకి మార్చాలన్నమాట. ఇక్కడ ఉన్నది దశాంశం 82. 82 అనేది ఏ దశాంశానికి దగ్గరగా ఉంది? 80కి దగ్గరగా ఉంది. కాబట్టి దీనికి దగ్గర దశాంశం 180 అవుతుంది. అలాగే రెండవ సంఖ్య చూడండి, 456. అంటే ఇక్కడ దశాంశ స్థానంలో ఉన్నాక 5, 5 తర్వాత ఉన్నాక 1 స్థానంలో 6. అంటే ఇది ఎంత సంఖ్య? 456. అంటే ఇక్కడ 56 అనే సంఖ్య ఏ దశాంశానికి దగ్గరగా ఉంది? 60కి దగ్గరగా ఉంది. కాబట్టి ఇది మారిస్తే మనకు వచ్చే దశాంశం 460. అలాగే నెక్స్ట్ చూడండి, దగ్గర 100లోనికి మార్చుట. నెక్స్ట్ ఇక్కడ 1 స్థానంలో ఉన్నాకెంత? 100 స్థానంలో ఉన్నాకెంత? 100. తర్వాత ఏముంది? 23 ఉంది. ఈ 123 అనేది 100లోకి మార్చాలంటే 100కి దగ్గరగా ఉందా 200కి దగ్గరగా ఉందా చూసుకోవాలి. 100కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ దగ్గర స్థానం 100 అవుతుంది. అలాగే 9999. ఇక్కడ 100 స్థానంలో ఏముంది? 9 ఉంది. 9 తర్వాత వచ్చినాకెంత? ఇక్కడ 99. అంటే 999 అనేది 900కి దగ్గరగా ఉంటుందా 1000కి దగ్గరగా ఉంటుందా? 1000కి దగ్గరగా ఉంటుంది. సో 900 1000తో మారిస్తే ఇది మొత్తం దగ్గర దశాంశం 100లోకి మారిస్తే ఎంత అవుతుంది? ఇది 10000 అవుతుంది. అలాగే 1000లోకి మార్చట. 1000 స్థానంలో ఉన్నట్టు చూసుకోండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. 2564 అనేది 1000కి దగ్గరగా ఉంది? 2000కా 3000కా? అంటే 3000కి దగ్గరగా ఉంది. అలాగే 8009 అనేది 8000కి దగ్గరగా ఉంది. సో ఇది 43000 అయితే ఇది 78000 అవుతుంది. అలాగే మిలియన్లోకి మార్చటం. ఇక్కడ మిలియన్ స్థానంలో ఉన్న ఇంకెంత? 6. 6 తర్వాత ఎంత ఉంది? 71 మిలియన్లు ఉన్నాయి. అంటే 6 మిలియన్ల 71 100000. ఇది మిలియన్. 1, 10, 100, 1000, 10,000, 100,000, 1,000,000, 5 మిలియన్. 5 మిలియన్ తర్వాత 671234 ఇక్కడ ఉన్న సంఖ్య. 5 మిలియన్ తర్వాత 671 ఉంది. అంటే ఇది 5 మిలియన్కి దగ్గరగా ఉంది. అంటే దీన్ని 245 5 మిలియన్కి దగ్గరగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని సున్నాలు చుట్టేసుకోండి. ఇలా రాయాలన్నమాట. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ సంఖ్య మనం ఏ స్థానంలోకి మార్చుకున్నాం ఆ సంఖ్య తర్వాత సంఖ్య ఈ దీనికి దగ్గరగా ఉంటే దీంట్లోకి రాయాలి. దీనికి కంటే దూరం తర్వాత వచ్చే సంఖ్యకి దగ్గరగా ఉంటే దానిలోకి మార్చి రాయాలి. అంటే 500 సకానికంటే తక్కువ ఉండాలి. 564 ఉంది ఇక్కడ. 500 ఉంది అనుకోండి, కరెక్ట్గా సకానికి ఉన్నట్టు. 500 లోపు ఉంటే 42000 అవుతుంది. 500 దాటి ఉంది కాబట్టి 43000 అయింది. అలా అక్కడ 123, 50 లోపు ఉంది కాబట్టి 100 అయింది. 50 తర్వాత ఉంటే 200 అవుతుంది. అలా మార్చి రాయండి. ఓకేనా?